సార్ మీ పేరు నా పేరు సాంబశివరావు సార్ నేను పుట్టింది నేను పుట్టింది గుంటూరు జిల్లా అమరావతి అనేది నా పెద్ద నియోజకవర్గంలో ఉంది కానీ ఈ నిర్ణయం వస్తుందా ఈ నిర్ణయం చాలా చక్కటి నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి పదమూడు జిల్లాల్లో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి ఈ రాష్ట్రం మీద ఈ రా ఈ రాజధాని మీద ప్రతి ఒక్కళ్ళకి హక్కు ఉంటుంది డెవలప్మెంట్ అనేది ఎవరో సొంతం కాదు ఈ విధంగా అన్ని ప్రాంతాల అభివృద్ధిని ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడాలి ప్రతి ఒక్కళ్ళు కోరుకోవాలి ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి ఇదే ప్రతి ఆంధ్రుడు ప్రతి తెలుగువాడు ఇష్టపడాలి హైదరాబాద్ డెవలప్ అయింది ఆ తర్వాత మనల్ని బయటికి పంపారు రేపు విజయవాడ డెవలప్మెంట్ బాగా పూర్తిగా పూర్తయి విజయవాడ గుంటూరు డెవలప్ అయిన తర్వాత మళ్ళీ వైజాగ్ సపరేట్ ఉత్తరాంధ్ర సపరేట్ రాయలసీమ ఇప్పుడే కొంతమంది బాగా రాజకీయ పదవులు అనుభవించి ఎక్కువగా ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉన్నోళ్ళు కూడా ఇప్పుడు గ్రేటరు రాయలసీమ అని చెప్పేసి కొత్త కాన్సెప్ట్లు తెచ్చి రకరకాలు చేస్తూ ఉన్నారు అదే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందితే ఈ గోల ఉండదు ఈ పద్ధతి ఉండదు చక్కగా మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక చిన్న కురడు డెబ్బై ఏళ్ళు అరవై ఐదేళ్ళు వయసుండే మనకు ముఖ్యమంత్రులు చేసిన చేయలేని పని ఒక యాభై సంవత్సరాల లోపు నలభై సంవత్సరాలు దాటిన కుర్రాడు ఓ యువకుడు మంచి నిర్ణయం తీసుకున్నాడు ఆయనకి ఈ పెద్దలంతా సహకరించి ఇది ఓ మంచి పరిణామంగా ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకోవాలి పర్టికులర్గా ఉత్తరాంధ్ర చాలా వెనుకబాటు ఉంది ఒక విశాఖపట్నంలో ఏదో అయిపోతుంది ఏమో అవుతుంది కాస్ట్లీ సిటీ అని అందరూ అనుకుంటున్నారేమో కానీ ఇది కాదు ఉత్తరాంధ్ర అనేవాళ్ళు ప్రజల్లో మన తెలుగు మన తెలుగు వాళ్ళలో దేవుళ్ళు ఉత్తరాంధ్రులు ఓ మర్యాద ఎదుటి వాళ్ళని గౌరవించడం వినయ విధేయతలు ఇవన్నీ ఉత్తరాంధ్ర అసలు వాళ్ళ స్వభావంతో వచ్చింది ఈ నేల స్వభావం అదే మా మా గుంటూరు మా కృష్ణా జిల్లాలో పుట్టిన ప్రతి వ్యక్తి మాట్లాడితే ఆ మాట తీరు వేరు ఉంటుంది ఆ అహంకారం వేరుగా ఉంటుంది ఆ పొగర వేరుగా ఉంటుంది ఇక్కడ అది లేదు నేను పాతిక సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో ఉన్న విశాఖపట్నం వాసులందరికీ ప్రతి ఒక్కళ్ళకి చేతులెత్తి దండం పెట్టాల్సిన వ్యక్తులూ మన వాళ్ళ ప్రాంతంలో మనం ఉంటే ఎంతో మర్యాదగా ఆదరిస్తారు ఉత్తరాంధ్ర వాసులకే ఈ ఈ వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకొని అందరూ గుంటూరు కృష్ణా ప్రకాశం జిల్లా వాళ్ళు కూడా ఈ ఉత్తరాంధ్రకి రాజధానిని ఆహ్వానించి ఉత్తరాంధ్ర వాసుల యొక్క మనో వాంచి నెరవేరటానికి అందరూ విశాఖపట్నం క్యాపిటల్గా అందరూ ఇష్టపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను